హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ నేను వచ్చేసి ఇప్పుడు మెట్రో స్టేషన్లో ఉన్నాను. ఏంటి ఎక్కడో ఉంది అని అనుకుంటున్నారా? నేను మెట్రో స్టేషన్లో ఉన్నాను. అండ్ మన నేను వెయిట్ చేస్తున్న మెట్రో వచ్చేసింది. అండ్ మెట్రో ఎక్కుతుంది, ఎక్కడికి వెళ్తుంది అని అనుకుంటున్నారు కదా? నేను ఇవాళ పెద్దమ్మ గుడికి వెళ్తున్నాను. ప్రయాణికులకు గమనిక, మెట్రో ప్రయాణమంతటా మాస్కు తప్పనిసరిగా ధరించండి మరియు భౌతిక దూరాన్ని పాటించండి. ధన్యవాదములు. ఎల్లప్పుడూ మాస్కును ధరించండి మరియు సామాజిక దూరాన్ని పాటించండి. అండ్ మనం పెద్దమ్మ గుడికి వెళ్ళాలంటే మెట్రో ఎక్కాక అమీర్పేట్లో ఇంటర్చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ మనం ఇంటర్చేంజ్ అవ్వడానికి ఇప్పుడు కిందికి దిగాక అలాగే అటు సైడ్ ఉన్న ట్రాక్కి మనం ఇప్పుడు చేంజ్ అవ్వాలి. అటు సైడ్ వెళ్ళే ట్రాక్కి చేంజ్ అవ్వాలంటే మళ్ళీ ఇలా పైకి అటు సైడ్ వెళ్ళి మనం ఇప్పుడు రమ్యా సే హాయ్. అది ఆగదు ఇప్పుడు ఇట్లాగా. మా మెట్రో ఆల్రెడీ వచ్చేసింది, మేము ఇంకా వెళ్ళట్లేదు. అది వెళ్ళిపోతుంది, మేము నెక్స్ట్ది క్యాచ్ చేయాలి. ఇక ఫ్రెండ్స్, మనం ఇంటర్చేంజ్ అవ్వడానికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చేసాము. కానీ మన మెట్రో ఇక్కడ వెళ్ళిపోయింది. కానీ ప్రతి 10 మినిట్స్కి మెట్రో అనేది ఉంటుంది, మనం వెయిట్ చేసి అందులో ఎక్కి వెళ్ళొచ్చు అన్నట్టు. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో మన మెట్రో అనేది వస్తుంది. మెట్రో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి చేంజ్ అవుతున్నాం. మెట్రోలో ఒక స్పెషల్ ఉంది. ఏంటంటే మనం బస్సు ఎక్కినప్పుడు స్త్రీలకు మాత్రమే సీట్లు అన్నట్టుగా, ఇక్కడ మెట్రోలో స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో కూడా గర్ల్స్ కోసమే ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఓన్లీ గర్ల్స్ సెక్షనే.
ఫ్రెండ్స్, మనం మెట్రో దిగాం కదా, ఇంకా పెద్ద ముగ్గురికి వెళ్దాం. మేము ఇదంతా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మనం పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చేసాం. అండ్ పెద్దమ్మ గుడి ఆర్చ్ అనేది ఇలా ఉంటుంది. అండ్ మనం ఎంటర్ అయిపోలేం. ఫ్రెండ్స్, మనం లోపలికి వెళ్ళాం. అండ్ లోపలికి రాగానే నాకైతే బూస్ బాంబ్స్ వచ్చాయి. అమ్మవారి గుడి చూస్తుంటేనే బయట నుంచి చాలా పీస్ఫుల్గా చాలా అందంగా అనిపించింది. అండ్ మనం ఎప్పుడో లోపలికి ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్, ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ గజస్తంభం కనిపిస్తుంది. గజస్తంభం నుంచి కొంచెం పక్కకలా వెళ్ళి అటువైపు వెళ్ళి వెళ్తే చాలా పెద్ద క్యూ ఉంటుంది. మనం అందులో నిల్చొని ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతున్నాము. దర్శనానికి వెళ్తున్నాం కదా, మనం ఇక్కడ దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడ స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఉంటుంది. స్ట్రైట్గా వెళ్తే అక్కడ దర్శనం చేసుకొని మనం ఇప్పుడు క్యూలో నిల్చొని దర్శనానికి వెళ్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత పెద్ద క్యూ ఉందో. సండేస్ అంటే చాలా క్యూ ఉంటాయంట, మాకు తెలీదు, కానీ మేము సండేనే వెళ్ళాము. అండ్ లోపలికి వెళ్ళాక వీడియో తీద్దామని అనుకున్నాను, కానీ వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు, అందుకే అమ్మవారిని వీడియో తీయలేకపోయాను. అండ్ ఇది వచ్చేసి బయటకు వచ్చాక రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి కుంకుమ అనేది ఇస్తారు మనకి. అండ్ ఫ్రెండ్స్, అమ్మవారి కుంకుమ తీసుకున్నాక ఇటు పక్కన గజస్తంభం దగ్గర మనం అమ్మవారికి కోరుకున్న కోరికలను నెరవేర్చుకోవడానికి ఇక్కడ మనం కాయిన్స్ పెట్టి కాయిన్స్ రూపంలో మనం కాయిన్స్ నిల్చున్నాయనుకో ఆ కోరిక నెరవేరుతుంది అని అర్థం. అండ్ మన కాయిన్ పడిపోయిందంటే ఆ కోరిక తీరదని అర్థం. అండ్ ఇక్కడ కాయిన్ పెట్టేసి అమ్మవారికి అందరూ కోరికలు నెరవేర్చుకోవడానికి వస్తారు. అండ్ ఇక్కడ మా రమ్య చూడండి, ఎంత భక్తితో కోరుకొని పెడుతుందో అసలు. చాలామంది వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి కాయిన్స్ పెట్టడానికి వచ్చారు. నేను కూడా పెట్టాను. ఈ 2 కాయిన్స్ నేనే పెడితే నిల్చున్నాయన్నట్టు. అండ్ నా కోరిక నెరవేరుతుందో లేదో కూడా చూద్దాం. అండ్ ఈ వీడియోలో చూడండి అసలు ఎంతమంది కాయిన్స్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి హారతి ఇస్తున్నారు. దూరం నుంచి మనం హారతి తీసుకున్నాము.
అండ్ నేను మీకు ఇక్కడ నుంచి అమ్మవారిని చూపిద్దామనుకున్నాను కానీ కనిపించట్లేదు. దర్శనం చేసుకున్నాం కదా, ఇక వెళ్దామని అంటే ఫొటోస్ దిగుదామని అన్నారు. మా రూమ్మేట్ చూడండి, ఫొటోస్ తీసుకునే ఉంది. హాఫ్ అన్ అవర్ తీసుకున్నా కానీ తనకు ఒక్క ఫోటో కూడా నచ్చలేదు. చూడండి ఎలా ట్రై చేస్తుంది ఫోటో దిగడానికి. అండ్ అక్కడ నుంచి బయటకు వచ్చాక ప్రసాదం తీసుకుందామని ఇక్కడికి వచ్చేసాము. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్లోనే ప్రసాదం అనేది ఇస్తారన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లోపల అమ్మవారు ఎలా ఉందో అలాగే ఇక్కడ పోస్టర్ ఉంది. చూడండి అమ్మవారు ఎంత బాగుందో. అండ్ మేము లోపలికి వచ్చేసాము. ఇక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గర నిల్చుని ప్రసాదం టోకెన్ తీసుకొని ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాము. అండ్ మేమైతే ఒక లడ్డు, ఒక పులిహోర, ఒక క్యారెట్ తీసుకోవడానికి వచ్చాము. అండ్ మొత్తం 50 రూపీస్లో అయిపోయింది. టోకెన్ చూపించారంటే లడ్డు దా ఇది. లడ్డు అదేంటో, ఒక వడా కూడా, ఒక వడా కూడా, వడా ఒకటి, లడ్డు ఒకటి. ఇటు చూపించే నన్ను. అండ్ ఇది వచ్చేసి మా పులిహోర అండ్ వడ లడ్డు. అండ్ వడ ఎలా ఉందో బయటికి తీసి చూపిస్తున్నాను. అండ్ మేము ఇక్కడ ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాక ఇక్కడ ఫేలంపాట వేస్తున్నారు. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మవారి చీరలు ఇక్కడ రోజు వేలంపాట వేస్తారంట. చాలామంది ఉన్నారు వేలంపాటకి అమ్మవారి చీరలు కొనుక్కొని ఇంటికి తీసుకెళ్తే చాలా మంచిదని చాలామంది కొనుక్కుంటున్నారు. వేలంపాట వేస్తున్న బిల్డింగ్ పైన అమ్మవారు ఉంది. మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మళ్ళీ వచ్చేసాము పైకి. ఇక్కడ అమ్మవారు, సరస్వతి అమ్మవారు, ఇంకా జ్ఞానేశ్వరి అమ్మవారు అనుకుంటా, ఇక్కడ ఈ ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు. అండ్ అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి తీసుకొని పక్కనే చూడడానికి వచ్చేసాము. అరే ఇక్కడ ఎవరు లేరండి, ఏంటి గుడి, ఇక్కడ ఏముంది అసలు, ఇందులో నాగస్వామి నాగదేవుడు ఉన్నాడేమో, నాగమ్మ. వెళ్ళిపోతున్నాము, బాయ్ చెప్పేయండి, బాయ్ చెప్పమ్మా. రమ్య కనిపించట్లేదు ఇందులో, బాయ్ చెప్పేసి. రిటర్న్ అవుతున్నాం ఇక్కడ నుంచి. రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. ఇక ఇప్పుడు మెట్రో టికెట్ తీసుకోవడానికి వెళ్తాం. కేబిహెచ్పి మేడం ఒకటి.
స్లాట్ మట్టు ఇటు పైకి వెళ్ళండి. దిస్ ఈజ్ మై రిటర్న్ టికెట్. అండ్ మనం టికెట్ తీసుకున్నాం కదా, ఇక లోపలికి వెళ్దాం. నేనేమో టికెట్ తీసుకున్నాను, అండ్ రమ్య ఏమో డిజిటల్లో తీసుకుందన్నట్టు. అండ్ డిజిటల్లో ఎలా స్కాన్ చేయాలి, నార్మల్గా ఎలా స్కాన్ చేయాలో కూడా చూపిస్తాను. అండ్ రమ్య తీసుకున్న డిజిటల్ టికెట్ ఇది అన్నట్టు. ఇక్కడ రమ్య స్కాన్ చేసి అలా అటు వెళ్ళేది చూపిస్తుంది. అండ్ స్కాన్ చేశాక ఇక్కడ విండోస్ ఓపెన్ అవుతాయి, మనం అటు వెళ్ళొచ్చు. నెక్స్ట్ నేను టికెట్ ఎలా స్కాన్ చేయాలో చూపిస్తున్నాను. ఈ బార్ కోడ్ అనేది ఇక్కడ పెట్టేసి టికెట్ అనేది స్కాన్ అవుతుంది, మనం వెళ్ళొచ్చు. అండ్ మెట్రో అనేది చాలా ఖాళీగా ఉంది, సండే రోజు చాలా ఫ్రీగా ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం మెట్రో ఎక్కేసి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం, అంటే హాస్టల్కి. అండ్ ఇలా పైకి వెళ్ళి మేము మెట్రో ఎక్కేస్తాము. అండ్ మా మెట్రో అనేది వచ్చేసింది, ఇక మేము వెళ్తాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.